हाय हेलो वेलकम बैक टू अनु टीटीडी दर्शन नी अन्नपूर्णा तिरुमल तिरुपति की संबंधी मरको लेटेस्ट अपडेट्स तो मे मुझे वच्चा अंदर भागना स्वामीवारी दर्शना की एवरते प्लांटारो दट सुपदम एंट्री द्वारा अलागे ब्रेक दर्शन द्वारा वाली और हेच्चरक चपाली एंकं यह तेदी सुपदम दर्शन अलागे ब्रेक दर्शना आपेस्टी टीटीडी अभी यह तेदी वीडियो द्वारा तेजेस्ता अलागे तिरुमल रश एलाजेस्ता ये दर्शन की एंत समय पड़तीजेस्ता एवरकना तिरुमल तिरुपति अपडेट्स पैन एवना डाउट्स ना फोन डायरेक्ट माटी डाउट्स ने एप्कू रेक्टिफाई चुस्काली कॉल मी फोर ऐप द्वारा कॉल डाउट्स ने एप्कते रेक्टिफाई चुस्कुँ अलगे ना वीडियो फर्स्ट टाइम चूसते लाइक షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కలియుగ వైకుంఠ దైవం కోరి కుల్చిన వారికి కొంగు బంగారం చేసే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన పుణ్యక్షేత్రమే తిరుమల అలాంటి తిరుమలలో శ్రీవారి ఆలయానికి ప్రతి నెల స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా రేపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విశేష సేవలు అయితే జరుగుతున్నాయండి సో స్వామివారికి రేపు గరుడ సేవ అన్నది చేస్తున్నారు రేపు రాత్రి సర్వ అలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ స్వామివారికి గరుడ సేవ నిర్వహిస్తుంది అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి విశేషం ఉన్న కారణంగా రేపు ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించబోతుంది ఇప్పుడు సెకండ్ అప్డేట్ లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా నిన్న అంటే 1వ తారీఖు స్వామివారిని 82999 మంది దర్శనం చేసుకోగా 38875 మంది తలనీలాలు సమర్పించారు అలాగే 4.27 కోట్ల హుండీ కానుకలైతే స్వామివారికి లభించింది ఈ రోజు ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనార్థం భక్తులు వైకుంఠంలోని క్యూ కాంప్లెక్స్లన్నీ నిండిపోయి నారాయణగిరిలో షెడ్లన్నీ కూడా నిండిపోయి బయట వరకు అంటే ఏటీసీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారండి స్వామివారి దర్శనార్థం వీరికి దర్శనం కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 20 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది చెప్పాను కదా వీకెండ్ రష్ అనేది అలా కొనసాగుతుంది అని అలాగే మీ దగ్గర SSD టోకెన్స్ అంటే తిరుపతిలో SSD టోకెన్స్ ఇస్తారండి తిరుమలలో ఇవ్వరు తిరుపతిలో కూడా 3 ప్లేసెస్లో ఇస్తారు ఒకటి గోవిందరాజస్వామి సత్రం దగ్గర ఇంకొకటి విష్ణు నివాసం ఇక థర్డ్ ప్లేస్ వచ్చి శ్రీనివాసం సో ఈ 3 ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ అన్నవి రోజు ఉదయం 3 గంటల నుంచే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో ఏ రోజు టోకెన్స్ ఆ రోజుకే ఇస్తారు రోజుకి 25,000 టోకెన్స్ అయితే ఇస్తారు ఎవరైతే ఫస్ట్ వచ్చి టోకెన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ కింద టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారిగా 25,000 టోకెన్స్ అయిపోతే టోకెన్స్ ఇష్యూ చేసే కౌంటర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు మళ్ళీ పక్క రోజే ఓపెన్ చేయడానికి కుదురుతుంది అండ్ ఒకసారిగా మీరు SSD టోకెన్స్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర కంపల్సరీ ఉండాలి సో ఎవరైతే ఈ SSD టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటారో వాళ్ళకి 3-6 అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది అలాగే తిరుమలకు నడిచి వెళ్ళడానికి 2 నడక మార్గాలు ఉన్నాయి కదా సో 2 నడక మార్గాల్లోనూ దివ్య దర్శన్ టోకెన్స్ అయితే ఇస్తున్నారు రోజుకి 15,000 టోకెన్స్ అయితే ఇస్తారు సో ఈ టోకెన్స్ తీసుకొని వెళ్ళిన వాళ్ళకు కూడా 3-6 అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది వీళ్ళకి ATGH దగ్గర నుంచి ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది ఇక మీ దగ్గర 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్స్ కానీ లేదా విచువల్ సేవ దర్శన్ టోకెన్స్ కానీ ఉన్నట్లయితే 2-4 అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా ఆర్జిత సేవలు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారండి ఆల్రెడీ సెప్టెంబర్ మంత్ వరకు అన్నీ బుక్ అయిపోయాయి కాబట్టి ఇక రిలీజ్ చేస్తే అక్టోబర్ మంత్కి రిలీజ్ చేయాల్సి ఉంది సో మీరు అడిగినటువంటి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అయితే సెప్టెంబర్ వరకు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అక్టోబర్ మంత్కు సంబంధించిన టికెట్స్ ఈ మంత్ 18వ తారీఖు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అండ్ 22వ తారీఖు అలా ఆర్జిత సేవ టికెట్స్ కూడా రిలీజ్ అవుతాయి ఈఓ గారు ఏ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్నది షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కదా ఆ షెడ్యూల్ ప్రకారమే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగా బిల్లో 1 ఇయర్ బేబీస్కి సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం అయితే ఉంటుంది సో దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది అండ్ బిల్లో 2 ఇయర్స్ 3 ఇయర్స్ వాళ్ళకి స్పెషల్గా అంటే బిల్లో 5 ఇయర్స్ లోపు వాళ్ళకి స్పెషల్ దర్శనం ఏదన్నా ఉందా అంటే స్పెషల్గా లైన్ ఏదన్నా ఉందా అని శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు అలా ఏం లేదండి నార్మల్గా మీరు ఏ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నారో అట్లా వెళ్ళవచ్చు బట్ బిలో 1 ఇయర్ బేబీస్ ఉంటే మాత్రం సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శన భాగ్యం అయితే టీటీడీ వారు కల్పిస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు కాకపోతే బిలో 1 ఇయర్ బేబీది బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సమరీని కానీ తీసుకొని రావాల్సి ఉంటుంది సో ఆ బేబీతో పాటు ఆ బేబీ యొక్క పేరెంట్స్ అలాగే సిబ్లింగ్స్ని కూడా అలౌ చేస్తారు కాకపోతే మీరు సాంప్రదాయమైన దుస్తులు ఖచ్చితంగా ధరించి తీరాల్సిందే
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దర్శనం అయితే ఉంటుంది. అండ్ చెప్పాను కదా 1 అవర్ లోపు ఈ దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ తేదీలో గాని సుపదం దర్శనం గాని లేదా బ్రేక్ దర్శనాన్ని గాని ప్లాన్ చేస్తున్నట్లయితే కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని తేదీలు అయితే టీటీడీ వారు ఈ సుపదం ఎంట్రీ దర్శనాన్ని అండ్ బ్రేక్ దర్శనాన్ని ఆపేస్తున్నారు. అవి ఏంటో కూడా తెలియజేస్తాను. యాక్చువల్గా ఇయర్ అధిక మాసం కావడంతో శ్రీవారికి 2 బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటిది సాలకట్ల బ్రహ్మోత్సవం, అంటే యాన్యువల్ బ్రహ్మోత్సవం అంటారు కదా, ప్రతి ఏటా అలాగే ఈ ఏట కూడా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి సెప్టెంబర్ 26వ తారీఖు వరకు ఫస్ట్ బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అవే వార్షిక బ్రహ్మోత్సవాలు. నెక్స్ట్ నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా అక్టోబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 23వ తారీఖు వరకు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అన్నవి నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఎలా ఉందో కూడా ఒకసారి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇందులో భాగంగా మొదటి బ్రహ్మోత్సవాలు అయిన సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 17వ తారీఖున అంకురార్పణ అన్నది నిర్వహించడం జరుగుతుంది. సో అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవగా 18వ తారీఖున ధ్వజారోహణ అన్నది నిర్వహించడం జరుగుతుంది. అలాగే రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనాన్ని నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 19వ తారీఖున అంటే మంగళవారం రోజు ఉదయం 8 నుంచి 10 గంటలలోపు చిన్నశేష వాహనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంసవాహనం, అలాగే సెప్టెంబర్ 20వ తారీఖున వెనస్డే ఉదయం 8 నుంచి 10 గంటలలోపు సింహవాహనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటలలోపు ముత్యాల పల్లకి వాహనం నిర్వహిస్తారు. అలాగే సెప్టెంబర్ 21వ తారీఖున థర్స్డే ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం, అలాగే ఈవినింగ్ 7 నుంచి 9 వరకు సర్వభూపాల వాహనం, అలాగే సెప్టెంబర్ 22వ తారీఖున శుక్రవారం మోహిని అవతారం ఉదయం ఉంటుంది 8 నుంచి 10 వరకు, అలాగే రాత్రి 7 గంటల నుంచి 12 గంటల నడుమ గరుడ వాహన సేవను నిర్వహించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 23వ తారీఖున సాటర్డే ఉదయం 8 నుంచి 10 గంటల నడుమ హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. అలాగే ఈవినింగ్ 4 నుంచి 5 వరకు స్వర్ణ రథోత్సవం ఉంటుంది. అలాగే రాత్రి 7 నుంచి 9 వరకు గజవాహనం ఉంటుంది. సెప్టెంబర్ 24వ తారీఖున ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ చంద్రప్రభ వాహనం అన్నది నిర్వహిస్తారు. అలాగే సెప్టెంబర్ 25వ తారీఖున సోమవారం కావడంతో సోమవారం 6 గంటలకు రథోత్సవం, సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య అశ్వవాహనం, సెప్టెంబర్ 26వ తారీఖున మంగళవారం ఉదయం 3 గంటల నుంచి 4 గంటల మధ్య పల్లకి ఉత్సవం ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల నడుమ చక్రస్నానం నిర్వహిస్తారు. అలాగే ఈవినింగ్ ధ్వజ అవరోహణం అన్నది చేయడం జరుగుతుంది. అంటే ధ్వజ అవరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు అన్నవి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక రెండవ బ్రహ్మోత్సవం అయిన నవరాత్రి బ్రహ్మోత్సవం షెడ్యూల్ కూడా ఒకసారి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇందులో భాగంగా అక్టోబర్ 14వ తారీఖు సాటర్డే అంకురార్పణ అన్నది నిర్వహించడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 15వ తారీఖున గోల్డెన్ తిరుచ్చి అంటే పెదశేష వాహనాన్ని నిర్వహించడం జరుగుతుంది, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల నడుమ. అలాగే 16వ తారీఖున ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో చిన్నశేష వాహనం, రాత్రి హంసవాహనం, అలాగే 17వ తారీఖున సింహవాహనం ఉంటుంది ఉదయం, రాత్రి ముత్యపు పందిరి వాహనం ఉంటుంది. 18వ తారీఖు వెనస్డే కల్పవృక్ష వాహనం ఉదయం నిర్వహిస్తారు. అలాగే ఈవినింగ్ సర్వభూపాల వాహనాన్ని నిర్వహిస్తారు. అలాగే 19 అక్టోబర్ ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహనాన్ని నిర్వహిస్తారు 7 గంటల నుంచి 12 గంటల నడుమ. అలాగే అక్టోబర్ 20వ తేదీ శుక్రవారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్ప పల్లకి వాహనం, అలాగే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ గజవాహనాన్ని నిర్వహిస్తారు. అలాగే 21వ తారీఖున ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, 22వ తారీఖు ఆదివారం స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహిస్తారు, అలాగే సాయంత్రం అశ్వవాహనాన్ని నిర్వహిస్తారు. 23వ తారీఖు సోమవారం చక్రస్థానాన్ని నిర్వహించడం జరుగుతుంది ఉదయం 6 గంటల నుంచి 9 గంటల నడుమ. ఇక ఈ రెండు బ్రహ్మోత్సవాల కారణంగా అంటే సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు, అలాగే అక్టోబర్ 14వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు సుపదం దర్శనం అన్నది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో చంటి బిడ్డలతో ఎవరైతే స్వామివారి దర్శనం కోసం ట్రిప్ని ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించండి. అలాగే బ్రేక్ దర్శనాలు కూడా ఈ డేట్స్లో క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 14వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా సుపదం ఎంట్రీ ద్వారా చంటి బిడ్డల దర్శనం క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగే బ్రేక్ దర్శనం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాలను గమనించి ఈ డేట్స్లో మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి చూసి
ప్లాన్ చేసుకోగలరు. సుపదం ఎంట్రీ దర్శనం అయితే ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు అండ్ బ్రేక్ దర్శనం కూడా ఉండదండి. ఒకవేళ మీరు రికమెండేషన్ లెటర్ ద్వారా బ్రేక్ దర్శనాన్ని తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకునే లెటర్లో ఈ డేట్స్ వచ్చాయా లేదా అన్నది చూసుకోండి. నార్మల్గానే కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఇలాంటి బ్రేక్ దర్శనాలు కానీ సుపదం ఎంట్రీ దర్శనాలు కానీ క్లోజ్ చేయడం జరుగుతుంది. మనకు 1 or 2 డేస్ ముందే ఇంటిమేట్ చేస్తారు. కాకపోతే చాలామంది రికమెండేషన్ లెటర్స్ అన్నవి 1-2 మంత్స్ ముందే కూడా తీసుకుంటున్నారు. సో వాళ్ళకు ఒకసారి రీకాల్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. జనరల్గానే రథసప్తమి, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఇలాంటి ప్రత్యేక పర్వదినాలు ఉంటే అలాంటి టైంలో మనకు బ్రేక్ దర్శనాలు, సుపదం ఎంట్రీ దర్శనాలను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా మీరు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ని కానీ లేదా ఆర్జిత సేవలు, లక్కీ డిప్ కానీ, ఇక SSD టోకన్స్, దివ్య దర్శన్ టోకన్స్ మీద దర్శనం అన్నది యథావిధిగా జరుగుతుంది. కాకపోతే కొంచెం దర్శనానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. అండ్ ఈ డేట్స్లో మీరు అకామడేషన్ ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకుంటే తిరుమలలో కాకుండా తిరుపతిలో తీసుకొని తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకోవడమే ఉత్తమమైనది. అందులోనూ గరుడ సేవ రోజు అయితే ఖచ్చితంగా మీకు అకామడేషన్ అనేది మ్యాక్సిమం దొరికే అవకాశం ఉండదండి. సో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు తిరుపతిలోనే అకామడేషన్ పొందడమే బెటర్. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకున్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.